ఐదో తేదీకి కంప్లీట్ చేస్తామని కాన్ఫిడెంట్ ఉన్నారు. ద వే ద వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఆల్సో. సో నౌ వాట్ థింగ్స్ నీడ్స్ టు బి టైడ్ అప్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ ఎడ్యుకేషన్. పిల్లలు మీరు ఒక లిస్ట్ చేశారు, సో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటము, వాళ్ళు ఏ టైంకి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా. నౌ ఇట్స్ 9 o'clock వెన్ ద ఫ్లాగ్ హోయిస్టింగ్ ఇస్ దేర్. 9 o'clock అంటే కనీసం 8 o'clock కూర్చోవాలి. 7:30, 8 o'clock ఈ ఫాల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ అండ్ వాళ్ళకి మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30 ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళు వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడ నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30 వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్ టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైము 9 o'clock సీఎం గారు అంటే 8:55 సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకునే దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా 9th, 10th, 11th, 12th వాళ్ళనే పిలిస్తే కాస్త యాక్టివ్గా ఉంటారు, కొంచెం తొందరగా లేచి రావడానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఐసీఏ ఛాలెంజ్ అండ్ మొబిలైజేషన్, మిగిలినవన్నీ జరిగిపోతాయి బికాజ్ ఇట్ ఇస్ టు డూ విత్ అడల్ట్స్, ఇట్స్ టు డూ విత్ అవర్ రెగ్యులర్ అరేంజ్మెంట్స్. పిల్లల్ని తీసుకురావటం ఇస్ అ మేజర్ ఛాలెంజ్ అండ్ అది సరిగ్గా టైంకి కానీ జరగకపోతే చాలా లోటుగా కనిపిస్తుంది ఇంత అరేంజ్ చేసింది కూడా. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను, టీచర్స్తో మాట్లాడి ఆల్రెడీ ఏ స్కూల్ నుంచి ఎంతమంది రావాలి వాళ్ళు ఆ ట్రైకప్ ఒకటి చెప్పేసాను అడిగన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐ విల్ ఫాలో అయిట్. ముందు రోజుకే మాకు ముందు రోజు మధ్యాహ్నం మాకు అందజేస్తాం, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పిల్లలు చేయించి తీసుకొని వచ్చేస్తాం. నో ప్రాబ్లమ్ సార్, అంటే ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ముందు నుంచే 5th తేదీ నుంచే మైక్ కూడా కావాలి బికాజ్ వాళ్ళకి ప్రాక్టీస్ విజయ్ గారు ముందుకు వచ్చి snacks we have to ensure it is handed over to them a day before.